హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్. ఇప్పుడు మనం కూడా ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్, రైట్? సో ప్రతి ఒక్కళ్ళు ఎవరీ నో హ్యూమన్ ఇస్ సేమ్ ఇన్ థింకింగ్ అంటారు కదా. అట్లనే ఇప్పుడు హ్యూమన్ ఏమైతే గెలిస్తే సంతోషపడతాం, మనం కావాల్సిన వాళ్ళు గెలిచినప్పుడు మనం కూడా సంతోషపడతాం, మనం కావాల్సిన వాళ్ళు ఓడిపోయినప్పుడు మనం కూడా బాధపడతాం. దట్ ఈస్ కామన్ సినారియో. అయితే ఈ విషయంలో మాత్రం నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా తప్పు చేసిందని అనిపించుకో. బేసికల్గా ఇప్పుడు ఎట్లా ఉందంటే సొసైటీ ఈస్ చేంజింగ్ నౌ. పాజిటివ్ ఇంపాక్ట్ చేసేటువంటి పార్టీలు కానీ, పాజిటివ్ ఇంపాక్ట్ చేసేటువంటి నాయకుల్ని కానీ ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2014లో ఓడిపోయారు కాబట్టి జరిగిందంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకు కూడా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు దేలైక్ కాంగ్రెస్ పార్టీ. సో మా పార్టీ ఓడిపోయింది కాబట్టి డెఫినెట్గా ఈ ఈవీఎంస్లో ఏదో జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక భావన అయితే ఉండొచ్చు, రావచ్చు, తప్పులేదు. ఎందుకంటే దట్స్ హ్యూమన్ యాంగిల్. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ యాంగిల్ అండ్ రియాలిటీ. ఒక ఏమి తెలియనటువంటి వ్యక్తి క్రికెట్ ఎట్లా ఆడాలో చెప్తారు. ఇప్పుడు క్రికెట్ విరాట్ కోహ్లీ ఎట్లా బ్యాటింగ్ చేయాలో కూడా చెప్తాడు. అతని జీవితంలో ఎప్పుడు క్రికెట్ ఆడి ఉన్నాడు, కనీసం కాలేజీ టీం కాదు గల్లీ టీం కూడా క్రికెట్ ఆడి ఉన్నాడు. కానీ క్రికెట్ ఎట్లా బౌల్ చేయాలా, ఎప్పుడు ఎట్లా బ్యాటింగ్ చేయాలా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాడు. సరే, వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన, వాళ్ళకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం తప్పు పట్టలేము. కానీ దిస్ ఈజ్ హౌ ఇప్పుడు ఈవీఎంస్ గురించి చర్చ కూడా అంతే ఉంటుంది. మొత్తం మనకి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 534 కాన్స్టిట్యున్సీలో హోల్ ఇండియా ఎలక్షన్ జరిగింది. అన్ని కాన్స్టిట్యున్సీని కలిపి వీళ్ళు ఒక హబ్ క్రియేట్ చేశారా? నన్ను అడిగే క్వశ్చన్ నెంబర్ వన్. సెకండ్ క్వశ్చన్, ఇన్ని సెంటర్లలో ఇంతమంది ఆఫీసర్ల ముందు, ఇంతమంది ప్రజల ముందు ఏదో ఒక సిగ్నల్ పెడితే ఎవరో ఒకళ్ళు కనిపెట్టలేరా? ఇప్పుడు నువ్వు ఒక సిగ్నల్ ద్వారా క్యాచ్ చేయాలంటే కానీ నువ్వు శాటిలైట్ నుంచి క్యాచ్ చేస్తున్నావు? ఎక్కడ నుంచి క్యాచ్ చేస్తున్నావు? శాటిలైట్ ద్వారా చేస్తున్నాను. శాటిలైట్ ద్వారా చేయాలంటే నీకు మరి వితౌట్ ఇండియన్ అంటే ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఎట్లా చేస్తారు? మరి 2014లో చేశారంటే 2014లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది, వాళ్ళ చేతిలోనే ఉంటుందిగా మొత్తం. నువ్వు ఎట్లా హ్యాక్ చేస్తావు? అంటే నువ్వు ప్రతి ఒక్క డివైస్లో ఒక హ్యాకింగ్ ఏదైనా మెషిన్ పెట్టావా సిగ్నల్ కోసం? అంటే దాదాపు 10 లక్షలు 12 లక్షలు 15 లక్షలు ఈవీఎంస్ వాడారు అక్రాస్ ది ఇండియా, వీటన్నిటిలో ఒక చిప్ పెట్టారా? ఏం పెట్టారు? అంటే దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ బేస్లెస్ ఎలిగేషన్స్ కదా. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతంలో ఒకటి రెండు నువ్వు ఏదో పెట్టావు, టెస్ట్ చేసావు, ఏదో మ్యానిపులేషన్ చేసావు, కొంతమంది అధికారులని నువ్వు చేసావు అంటే కుమ్మక్క అంటే దాంట్లో ఓకే ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, ముంబైలో అటువంటి హైకోర్టు కేసు చదివితే క్లియర్ చెప్తుంది. ఆ పార్వతీ కాన్స్టిట్యున్సీ, పూణేలో నేను మహారాష్ట్ర ఎలక్షన్స్లో 2014లో కూడా ఇదే జరిగిందని చెప్తారు. అలిగేషన్ జరిగింది, కోర్టులో కేసు ఫైల్ అయితే స్టేట్ హైకోర్టు క్లియర్గా పంపించింది. ఫారెన్సిక్ ల్యాబ్ పంపిస్తే కోర్టు హైకోర్టు మొత్తం అంటే ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ తీసుకొని మొత్తం చదివి సేమ్ మీరు అన్నట్టే. ఇప్పుడు ఎట్లా చేయొచ్చు అంటే వాళ్ళు కూడా అదే చెప్పారు. ఏమంటే ఒక స్టాండ్ అలోన్ మిషన్ని, ఒక నెట్వర్క్కి ఏ నెట్వర్క్కి అనుసంధానం లేని మిషన్ని మనం ఏ విధంగా హ్యాక్ చేస్తాము, హ్యాక్ చేయలేము అని చెప్పి రిపోర్ట్ వచ్చింది క్లియర్గా. వచ్చినాక ఇతని ఎవరు, సుజా అంటే ఎవరు, తన పేరు మరి నిజంగా అంత పెద్ద నిపుణుడైతే మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కూడా ఐటీలో ఉన్నాం, మనం కూడా చాలా రీసెర్చ్ చేస్తున్నాము, ఏదో ఒక మంచి అంటే ఇతను ఏమైనా ఇన్వెంటరా, ఈజీ ఇన్వెంటర్ అంటే నిజంగా ఏమైనా పెద్ద గొప్ప మన సైంటిస్టా, అంటే సత్యనాథన్ల గారి కంటే కూడా పెద్ద ఇన్వెంటరా, అండ్ మైక్రోసాఫ్ట్ అటువంటి పెద్ద కంపెనీస్లో ఏమైనా పనిచేశాడా, ఏమైనా చేశాడా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.